వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. కరోనా బారి నుండి తప్పించుకోవడానికి లాక్డౌన్ తప్ప మరో మార్గం లేకుండా పోయింది. ప్రపంచం అంతా ఎక్కడికక్కడ ఐసోలేట్ అయిపోయింది. బ్రతికి బయటపడాలంటే ఈ పద్ధతి తప్ప మరో పద్ధతి లేని సమయంలో కరోనాకు త్వరలో వ్యాక్సిన్ వచ్చేస్తోంది అన్న వార్త ఒకటి నిన్న సిఎన్ఎన్ ఛానల్లో ప్రసారమయ్యింది. ఇది నిజంగా ఆశను కలిగించే వార్త. వివరాల్లోకి వెళితే నావెల్ కరోనా వైరస్ వ్యాక్సిన్ కు సంబంధించి ప్రైమరీగా జరిపిన క్లినికల్ టెస్టులు విజయవంతం అయ్యాయని, ఈ రోజు అంటే గురువారం వ్యాక్సిన్ ని మనుషులపై ట్రయల్స్ గా ప్రయోగిస్తామని, 80% ఈ వ్యాక్సిన్ సక్సెస్ సాధిస్తుంది అని ఇంగ్లాండ్కు చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రకటించింది. ఇంకా ఈ వ్యాక్సిన్ పేరు CHADOX-1N COVID-19 అంటూ చెప్పింది. విజయవంతమైన కరోనా వ్యాక్సిన్ ని తయారు చేయడం అన్నింటికంటే గొప్ప విషయం. ఇందుకోసం 20 మిలియన్ పౌండ్స్ ని కేటాయిస్తున్నాం. ఇంతేకాదు, సక్సెస్ఫుల్ వ్యాక్సిన్ కోసం ఎంతైనా దేనినైనా ఇవ్వగలం అంటూ UK గవర్నమెంట్ ప్రకటించింది. ఈ వ్యాక్సిన్ హానికరం కాని చింపాంజీల వైరస్ నుండి తయారు చేస్తున్నారు. దీనిని మొదట 18 నుండి 55 ఏళ్ల వయసు గల ఆరోగ్యవంతులైన వాలంటీర్ల పైన ప్రయోగించడం జరుగుతుంది. ఆరోగ్యవంతుల పైన మాత్రమే వ్యాక్సిన్ పనిచేస్తుంది. వైరస్ వల్ల జబ్బు పడిన వ్యక్తికి వ్యాక్సిన్ ఇస్తే దాని వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇది ఎలా జరుగుతుంది అంటే, చిన్నపిల్లలకి 3 నెలల వయసు లోపల BCG, మీజిల్స్, DPT అంటూ కొన్ని టీకాలు ఇస్తారు కదా. నిజానికి పిల్లలకి ఆ సమయంలో ఏ జబ్బు ఉండదు. మరి ముందే ఎందుకు ఇవ్వటం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకు BCG ఇస్తారు కదా, ఇది TBని నిరోధించే టీకా. కానీ ఇది ఇచ్చే టైంలో పిల్లవాడికి TB ఏమీ ఉండదు. కానీ ఇది ఇవ్వటం వల్ల పిల్లవాడిలో TBని నిరోధించే యాంటీబాడీస్ జనరేట్ అవుతాయి. తర్వాత జీవితకాలంలో ఎప్పుడైనా TBకి కారణం అయ్యే మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అను బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించినప్పుడు పిల్లవాడిలో అప్పటికే BCG టీకా వల్ల జనరేట్ అయి ఉన్న యాంటీబాడీస్ అడ్డుకుంటాయి. టీకా ఈ విధంగా పనిచేస్తుంది. ఏ బ్యాక్టీరియాకు సంబంధించిన టీకా వేసుకుంటే ఆ బ్యాక్టీరియాను అడ్డుకునే రోగ నిరోధక వ్యవస్థ, ఏ వైరస్ కి సంబంధించిన టీకా వేసుకుంటే ఆ వైరస్ ను అడ్డుకునే రోగ నిరోధక వ్యవస్థ తయారయ్యి బాడీలో జీవితకాలం ఉంటుంది. అయితే 500 మందికి ఈ వ్యాక్సిన్ తో ట్రయల్ చేస్తారని, ఈ ట్రయల్స్ కూడా విజయవంతం అయితే సెప్టెంబర్ లోగా 1 మిలియన్ టీకాలను తయారు చేయడానికి సిద్ధం చేస్తున్నామని కూడా CNN ద్వారా ప్రకటించారు. ఈ విధంగా వ్యాక్సిన్ ని అతి వేగంగా తయారు చేయడం కోసం అనేక దేశాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. చైనాలోను, సౌత్ కొరియాలోను, క్యూబాలోను కూడా జరుగుతున్నాయి. లాస్ట్ వీక్ US వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ లో ఉందని ప్రకటించింది. ఒకవేపు కరోనా వైరస్ పుట్టుక, దాని పరిణామ క్రమం, దాని వ్యాప్తి, దాని నిర్మాణ క్రమం గురించి లోతుగా పరిశోధన సాగిస్తూనే దానికి మందులను గాని వ్యాక్సిన్ ను గాని కనిపెట్టే క్రమంలో ప్రపంచం అతి వేగంగా ప్రయత్నిస్తోంది. అయితే కరోనా వైరస్ మిగతా వైరస్లలాగా కాకుండా అతి వేగంగా తన జన్యు క్రమాన్ని మార్చుకోవడం వల్ల దీనికి మందులను కనిపెట్టడం కష్టమవుతోంది అని శాస్త్రవేత్తలు అంటున్నారు. కరోనా వైరస్ కి వ్యాక్సిన్ ని కనిపెట్టడానికి ఇండియాలో కూడా 6 కంపెనీలు పరిశోధనలు సాగిస్తున్నాయి. ఈ 6ంటిలో 3 కంపెనీలు తాము రూపొందించిన వ్యాక్సిన్స్ మనుషులపై ప్రయోగించే దశలో ఉన్నాయని ప్రకటించాయి. క్యాడిలా ఫార్మాస్యూటికల్ కంపెనీ 2 రకాల టీకాలను తయారు చేస్తుండగా, సీరం ఇన్స్టిట్యూట్, బయోలాజికల్ ఈ, భారత్ బయోటెక్, ఇండియన్ ఇమ్యులాజికల్స్, ఇంకా మైవాక్స్ అను కంపెనీలు ఒక్కో టీకాను తయారు చేస్తున్నాయి అని ప్రకటించారు. ఇంత త్వరగా గాని కరోనా వైరస్ కి వ్యాక్సిన్ ని తయారు చేయగలిగితే మాత్రం ఇది మానవజాతి సాధించిన గొప్ప విజయాల్లో ఒకటి అవుతుంది. ఇక ఏ దేశం ముందుగా వ్యాక్సిన్ తయారు చేస్తుంది, ప్రపంచానికి ఎంత త్వరగా ప్రజెంట్ చేస్తుంది అని ఇంకాస్త ఆశగా ఎదురు చూడాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో గానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.